ఏపీలో రంగా చుట్టూ రాజకీయం నడుస్తోంది. రంగా వర్ధంతి వేడుకలను జరిపేందుకు వైసీపీ టీడీపీ పోటీ పడ్డాయి. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కొడాలి నాని వంగవీటి రంగా జపం చేస్తున్నారని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు. ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో రంగా పేరు వాడుకోవాల్సిన పరిస్థితి తనకు లేదన్నారు కొడాలి నాని. రాధా అందరం మనిషి, నాతో మాట్లాడారు రాధా, ఆడొక్కడికేనా? అందరితో అన్ని సమాజ వర్గాలు పరిచయాలు ఉన్నాయి రాధాకి. మేము మాకుతో రోజు మాట్లాడుతున్నాం, కానీ మేము ఆడలాగా రాజకీయం చేయం కొడాలని. ఆడు ఓన్ చేసుకుంటాడు, ఇవాళ 20 సంవత్సరాలు చేసేది అది, ఇందాక ఇన్నిసార్లు గెలిచారు మీరే అన్నారు. ఈ జనాలకి మబ్బు పెడతాకి పిచ్చోళ్ళని చేస్తాకి చేస్తున్నాడు. రావి వెంకటేశ్వరరావుకి రంగా గారి అభిమానులకి జరిగినటువంటి ఘర్షణ అది. దానికి రావి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, కొడాలి నానికి, రంగా గారి అభిమానులకి ఇదంతా కూడా చుట్టేసి ఏదో ఆడేదో పబ్లిసిటీ చేసుకోవాలని ప్రయత్నిస్తే అది ఆడి కర్మ. రాజకీయాలకు అతీతంగా నేను ఆయన కుటుంబ సభ్యులతో పాటు నడిచాను, ఆయన అభిమానులతో పాటు నడిచా. నిన్న కూడా వెళ్ళిన నున్నలో రంగా గారి విగ్రహావిష్కరణ సభలో నేను వెళ్ళి పాల్గొన్నా. ఎందుకు రంగా గారి అభిమానులు నన్ను కూడా పిలుస్తారు, ఎందుకంటే నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి. నేనేది వాళ్ళ ఎలక్షన్ కోసమో రాజకీయాల కోసమో రంగా గారి పేరు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. నాకు రాజకీయాలు ఉన్నా లేకపోయినా నేను రంగా గారి అభిమానులతోనో, రంగా గారి కుటుంబ సభ్యులు గారినో, లేకపోతే రంగా గారి అభిమానులుగానో చచ్చిపోతాను.